హైదరాబాద్ ముచ్చింతల్ గ్రామంలో నిర్మించిన 11వ శతాబ్ద వైష్ణవ రామానుజ స్తూపం సమతామూర్తి సందర్శించడానికి దేశ నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు. అక్కడ ఉన్న పార్కులు, డిజిటల్ లైబ్రరీ, 108 దివ్య దేశాల విగ్రహాలు, 120 కేజీల రామానుజ విగ్రహం, చిన్నారుల వేద పండితుల వేద మంత్రాలు, సేవా కార్యక్రమాలు సందర్శకులకు అద్భుతపరంగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడ వాలంటరీ ఇన్ఛార్జి మోహిని మాట్లాడుతూ సందర్శకులకు అన్ని సదుపాయాలు పుష్కలంగా లభిస్తున్నాయని, అయితే 120 కేజీల బంగారు విగ్రహం చూడడానికి ప్రస్తుతం అనుమతి లేదని, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నామని, పెద్దవారికి 150 రూపాయల టికెట్టు, చిన్నపిల్లలకు 75 రూపాయల టికెట్తో లోపల ఉన్న అన్ని దర్శనాలు చూడవచ్చునని అన్నారు. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఆయన చిన్నజీయర్ స్వామి గారు ఎలా చేశారని చూడటానికి వచ్చాను. మొత్తం 108 గుళ్ళు ఉన్నాయి లోపల. యాక్చువల్గా ఇది కట్టింది దేని గురించి అంటే, మామూలు ఆయన రామానుజం గారు చెప్పారు, అంతా అందరూ సమానమే, అందరికీ ఈక్వాలిటీగా ఉండాలని. దాని చిహ్నంగానే మొన్న మోడీ గారు కూడా చెప్పారు కదా, అంబేద్కర్ గారు కూడా కాన్స్టిట్యూషన్ దాని మీదనే అని చెప్పారు. కాబట్టి మొత్తం అందరూ సమానమే అన్నట్టు దాని బేసిస్. బాలాజీ శివ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే 108 గుళ్ళు ఒకే దగ్గర చూడటం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మనం అన్ని దగ్గరికి వెళ్ళలేం కదా, సో అది బాగా ఉంది. తర్వాత ఇంత పెద్ద విగ్రహం మనకి ఇండియాలో ఎక్కడ లేదు. నాకు తెలిసి ఇది 2nd బిగ్గెస్ట్ ఇన్ ఆసియా అని అన్నారు. ఆ అనుభూతి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత కొంచెం క్రౌడీనెస్ ఉంది, ఇంకా దాన్ని కొంచెం మెయింటైన్ చేయాలి ప్రస్తుతం కండిషన్లో. సాయంత్రం 5 వరకు పెడితే సరిపోద్ది, 6 వరకు అంటే మళ్ళీ వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. ప్రస్తుతం అయితే బాగా ఎంజాయ్ చేసాం. సమతామూర్తికి వందనాలు. క్రౌడ్ ఎలా ఉన్నారండి? తెలుగు వాళ్ళేనా ఇంకా వేరే? అందరూ వచ్చారు ఉన్నారు. మలయాళీస్ ఉన్నారు, తమిళియన్స్ చూసారు, ఇంగ్లీష్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్స్ నుంచి కనిపించారు మాకైతే. నిజంగానే సింబల్ ఆఫ్ యూనిటీ, సింబల్ ఆఫ్ యూనిటీ అనిపించింది. చిన్న చిన్న పూజారులు కూడా చక్కగా ముద్దుగా చెప్తున్నారు, వాళ్ళకే షటారి పెడుతూ వివరంగా చెప్తుంటే ముచ్చటేసి. పెద్ద పెద్ద పూజారులే చూసాము ఇప్పటి వరకు. ఆ చిన్న చిన్న పూజారులు అలా చెప్తుంటే వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ ఉందా? వేదంలో వేదం చదువుతున్నారు కొంతమంది. ఆ గురువు గురించి చెప్తుంటే వాళ్ళు చాలా ముచ్చటిగా అనిపించారు. మీ పేరు? నా పేరు కూర్మారావు అండి. నా పేరు అనురాధ. గుడి అయితే చాలా బాగా కట్టారు. మేము విగ్రహం దగ్గరకు వెళ్ళాము. చాలా పెద్దగా ఉంది. కైసే లగ్ రహా హై ఇధర్ ఆకే? బహుత్ అచ్చా. స్పెషల్లీ మేము మహారాష్ట్ర సే యే సిర్ఫ్ ఏ స్టాచ్యూ దేఖ్నే ఆయే హూం. సో అభీ తో బాహర్ సే తో ఇత్నా మత్లబ్ జో అట్మాస్ఫియర్ హై సైడ్ కా బహుత్ సహీ లగ్ రహా హై. అలగ్ టైప్ కా ఫేస్ మిల్ రహా హై. జై శ్రీ మన్నారాయణ. నా పేరు మోహిని అండి. నేను ఇక్కడ వాలంటీర్ గా చేస్తున్నాను. వాలంటీర్ సర్వీస్ ఇన్ఛార్జ్ గా డిసెంబర్ 1 నుంచి వర్క్ చేస్తున్నాను. మేము సహస్రాబ్ది ఉత్సవాలు మొదలైన నుంచి వాలంటీర్ సర్వీసెస్ అన్ని చేశాము. ఇప్పుడు కంప్లీట్ గా సహస్రాబ్ది రామానుజ సమతామూర్తి ఆవిష్కరణ తర్వాత ఈ 2nd పార్ట్ నడుస్తుంది. ఇక్కడ వచ్చిన సందర్శకులకి 108 దివ్య దేశాలు ప్లస్ 216 ఫీట్ సమతామూర్తి దర్శనం అవుతుంది. స్వర్ణమూర్తి దర్శనం కూడా త్వరలో మొదలు పెడతారు. అది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కోసమని సెక్యూరిటీ రీజన్స్ వల్ల వెయిట్ చేస్తున్నారు. సో త్వరలో అది కూడా సందర్శనకు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈవినింగ్ 3 to 6:30 PM దర్శనాలకు అనుమతిస్తున్నారు. 20వ తారీఖు నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనానికి అనుమతిస్తారు. పెద్దవాళ్ళకి 150 రూపాయల టికెట్, చిన్నపిల్లలకి 75 రూపాయల టికెట్. ఈ టికెట్తో వారు అన్ని లోపల వారికి వాటర్ అంతా, మిగతా సదుపాయాలు, వీల్ చైర్ సదుపాయాలు, 108 దివ్య దేశాల దర్శనము, సమతామూర్తి పెద్దమూర్తి దర్శనము కల్పిస్తున్నారండి.